టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, కరోనా తుఫానులో ఎన్నో కుటుంబాలు ఇంకా ఆర్థిక కష్టాల్లో, వ్యాపారం జరక కరెంటు ఛార్జీలు పెరిగి ఉద్యోగం పోయి సగం జీవితానికి పనిచేస్తూ ఉంటే నిత్యావసరాల ధరలు నియంత్రణలో సివిల్ సప్లై శాఖ పూర్తిగా విఫలమైపోయిందని, ధరల నియంత్రణకు అన్ని రైతు బజార్లో, ప్రైవేటు కిరాణా దుకాణాల్లో ధరల నిత్యం పర్యవేక్షిస్తూ, ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం నుండి కానీ లేదా పొరుగు రాష్ట్రాల నుండి కానీ కొనుగోలు చేసి ధరలు అదుపు చేయడం మన రాష్ట్రంలో ఆనవాయితీగా పాటిస్తున్న నియమం. దీని మీద పనిచేసేందుకు ఒక పెద్ద ప్రభుత్వం వ్యవస్థ ఉంది. ఇప్పటి వరకు మంత్రి గాని ముఖ్యమంత్రి కార్యాలయం తమ బాధ్యతను నిర్వహించాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ త్వరితగతిన దీనిపై నిర్ణయం తీసుకోవాలి. అవి అందుబాటులో వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు ఉల్లిపాయ ధర 30 రూపాయలు ఉండేది 75 రూపాయలు అయింది, పొటాటో 20 రూపాయలు ఉండేది 32 రూపాయలు అయింది, గ్రీన్ చిల్లీస్ అయితే 20 రూపాయలు ఉండేది 60 రూపాయలకి వెళ్ళిపోయింది రేపుగా. అదేవిధంగా బెండ బ్రింజాల్ క్యారెట్ కానీ ఇవన్నీ కూడా డబుల్ రేట్లు పెరిగిపోయినాయి. 20 రూపాయలు ఉండేది 52 రూపాయలకి అయిపోయింది, క్యారెట్ కూడా 80 రూపాయలకి వెళ్ళిపోయింది. అదేవిధంగా టమాటా కూడా పెరిగింది, జంజీర పెరిగిపోయింది. అదేవిధంగా చిక్కుడుకాయలు కానీ, బీట్రూట్ కానీ, దొండకాయ కానీ, ఆనపకాయ కానీ, పోటల్స్ కానీ, పప్పులు కానీ, ముఖ్యంగా నూనె ధర కూడా ఈరోజు 120 రూపాయలు 130 రూపాయలు ఈ రకంగా. మరి ఇట్లా కందిపప్పు కానీ అన్నీ కూడా పప్పులు ఏదైతే మనం నిత్యం మనం తింటూ ఉంటామో సామాన్యుడికి భారమయ్యే పరిస్థితిలో వాటినన్నింటినీ కూడా మీరు, ఎందుకంటే గతంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, పంట నష్టం జరిగినప్పుడు కానీ, దిగుబడి మన రాష్ట్రంలో లేనప్పుడు కానీ, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పక్క రాష్ట్రాల నుంచైనా అవి కొని మనం మార్కెట్లో అందుబాటులో తీసుకొచ్చి సామాన్యుడి పైన భారం లేకుండా చూసేటువంటి బాధ్యత అప్పట్లో తీసుకున్నాం. మరి అదే క్రమంలో మీరు కూడా ఈరోజు శ్రద్ధ వహించాలి. ఒకవైపు కరెంటు ఛార్జీలు బాగా ఎక్కువగా వస్తూ ఉన్నాయి, ఒకవైపు రోజు తినేటువంటి వస్తువు ధరలు కూడా పెరిగితే ఈరోజు సామాన్యుడి పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచన చేసుకొని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదైతే సామాన్యుడికి భారంగా ఉంటాయో ఈ నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయల ధరలు కానీ, మరి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి అవి పెరగకుండా ఉండేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు దీనిపైన శ్రద్ధ వహించాలని చెప్పి కోరుతున్నాను. ప్రతిక్షణం ప్రజాపక్షం.